హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మల్టీ టాలెంట్ మంజు ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మీరంతా మంచి ఉన్నారులే. నేను మీ మంచి ఉన్నా. ఈరోజు నేను మీ అందరికీ తీసుకెళ్తున్నాను హోల్సేల్ నర్సరీ. నర్సరీస్ వచ్చేసి మనకు రోడ్ సైడ్లలో అక్కడక్కడ బాగానే కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఒక నర్సరీలో ఉన్నటువంటి ప్రైజ్ ఇంకొక నర్సరీలో ఉండదన్నమాట. సో వాళ్ళు చిన్న చిన్న నర్సరీ వాళ్ళు ఏదో ఒక పెద్ద నర్సరీ నుంచి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళైతే రిటైల్ చేస్తూ ఉంటారు కదా. అయితే మనం డైరెక్ట్గా హోల్సేల్గా అమ్మేటువంటి నర్సరీ దగ్గరికే వెళ్ళి మనం ప్లాంట్స్ని పర్చేస్ చేసినట్లయితే మనకు చాలా తక్కువ ధరలు అయితే దొరుకుతాయన్నమాట. ఇప్పుడు రోడ్ సైడ్ అలాగే చిన్న చిన్న నర్సరీలో కొనే బదులు ఇలా ఒకేసారి చాలా పెద్ద నర్సరీకి వెళ్ళి మనం తీసుకున్నట్లయితే మనకు చాలా తక్కువ ధరలు అయితే దొరకడం లభిస్తుంది. అలాగే ఈరోజు ఈ నర్సరీ అనేది ఎక్కడుంది, ఇక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, వేటికి సంబంధించి ఈ నర్సరీ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రతీది కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా, అలాగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ పైన మీరు ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఈ నర్సరీని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళనైతే అడగడం జరిగిందనమాట, ఇది ఎన్ని ఎకరాలలో ఉంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ 4 ఎకరాల పైనే ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ రకరకాల పూల మొక్కలండి, A to Z మనకు ఇక్కడ లభిస్తాయన్నమాట. చూశారు కదా, అన్నీ కూడా ఫ్లవరింగ్కి రెడీగా ఉన్నాయి. అలాగే సీతమ్మవారి జడగంటలు, బంతి, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ నర్సరీ యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాము. ఏంటి అనంటే, ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక మొక్క మనం కావాలి అని చెప్పేసి ఒక నర్సరీలో అడిగినప్పుడు మనం ఏదైతే అడుగుతామో వాళ్ళు అదే ఇస్తారు. దాంట్లో ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయి అనంటే ఒకటి లేదా రెండు మాత్రం చూపిస్తారు. కానీ ఈ నర్సరీలో మాత్రం మనకి ఏదైనా ఒక మొక్కను చూపించి దీంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అన్ని వెరైటీస్ కావాలి అని మీరు అనుకున్నప్పుడు అవన్నీ కూడా మీకు ఈ నర్సరీలో దొరుకుతాయన్నమాట. సో ఈ నర్సరీ యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత అదే అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనంటే అంత నీట్గా ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇది మొత్తం కూడా పూలకు సంబంధించినటువంటి సైడ్, ఇంకొక సైడు పండ్ల మొక్కలు, ఇంకొక సైడు షో కోసం మనం పెట్టుకుంటాం కదా వెంచర్స్లలో పెద్ద పెద్దవి రెడీమేడ్గా తీసుకొచ్చుకొని వెంటనే అలా పెట్టేసుకోవాలి పెద్ద పెద్దవి మొక్కలు అని చెప్పేసి అనుకున్నప్పుడు అవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అలాగే బోన్సై మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ నుంచి వెళ్ళి మనకు 20,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. సో మొదటిసారిగా నేను విన్నప్పుడు నాకు చాలా షాకింగ్ అనిపించింది, 20,000 మొక్కలా అని చెప్పేసి. నిజంగా మనము అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద నర్సరీలకు వెళ్ళినప్పుడు మనకు అవి తక్కువగానే కనిపిస్తాయి. అలాగే ఎక్కడైనా మొక్కల మేళ అయినప్పుడు లేదు అనంటే చిన్న చిన్న నర్సరీలలోకి వెళ్ళి మనము కొన్ని పెద్ద ప్లాంట్స్ అడిగినప్పుడు ఇంకా వాటి కాస్ట్ అయితే అక్కడ ఇంకా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను పండ్ల మొక్కలలో. నేను సపోటా అలాగే స్వీట్ లెమన్ ఇలాంటి కొన్ని మొక్కలైతే తీసుకోవడం జరిగిందండి. ప్రతి ప్లాంట్ కూడా ఇక్కడ పిందెలు వేసి పూతతో సహా ఉందన్నమాట. సో అది మనం గ్రాఫ్టెడ్ మనం తీసుకొచ్చుకొని పెట్టుకోవడం వల్ల మనకు తొందరగా పూత కాపు అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం పండ్ల మొక్కలని తీసుకుంటున్నాము అనంటే గ్రాఫ్టెడ్లోనే తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్లనే మనకు మిద్దె తోటలో మనకు చాలా ఈజీ అవుతుందన్నమాట. టెర్రస్ గార్డెన్లో మనము కుండీలలో పెట్టుకొని మనం పెంచుకుంటాం కాబట్టి, అదే నేల మీద అయితే మనకు అంత పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. కొంచెం పెద్దగా అయిన తర్వాతనైనా కాపు కాయ రావడం స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా లెమన్ అండి, చూశారు కదా. ఇందులో స్వీట్ లెమన్ ఉంది, అలాగే వితౌట్ సీడ్స్ లెమన్ ఉంది, చాలా రకాలు. అసలు మనం ఏదైనా ఒక మొక్కను చూపించి అందులో అన్ని వెరైటీస్ నాకు కావాలి అని అన్నప్పుడు అన్ని రకాలకు సంబంధించినటువంటి వెరైటీస్ వాళ్ళైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనం వెళ్ళి అక్కడ ఒక అబ్బాయి మనతో వస్తారు, ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారన్నమాట. చూశారు కదా జామ మొక్కలు ఎంత చిన్నగా ఉన్నాయో, ప్రతి చెట్టుకు కాయ అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. సో ఇదంతా కూడా అల్లనేరేడు, అలాగే సపోటా, ప్రతీది ఇక్కడ దాదాపు 80 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. అలాగే చాలా రకాలంటే చాలా రకాల
పూల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. మీరు అక్కడికి ఒకసారి విజిట్ చేసి మీరు తెలుసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అనేది వాళ్ళు చెప్తారు. అలాగే ఈ నర్సరీ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాద్ టు బెంగళూరు హైవే అండి. శంషాబాద్ నుంచి వెళ్ళి మనకు 2.5 కిలోమీటర్స్ దూరంలో రైట్ సైడ్ వస్తుంది. అలాగే ఒకవేళ మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి మీరు రిటర్న్ అవుతున్నారు అని అంటే లెఫ్ట్ సైడ్లో అయితే తగులుతుంది అన్నమాట. నర్సరీ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ దుర్గా నర్సరీ. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ అలాగే గూగుల్ లింక్ అయితే నేను సేవ్ చేసి పెట్టాను, బట్ అది ఓపెన్ అవుతుందా లేదా మరి నాకైతే తెలీదు. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత లింక్ అనేది మళ్ళీ నాకు నేనుగా చూసుకోకూడదండి, ఛానల్కి ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అని చెప్పేసి లింక్ కూడా పెడతాను, ఓపెన్ అయ్యేది అవ్వండి. నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్. ఎవరైనా ఈ వీడియో చూసి లింక్ ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది ఓపెన్ అవుతుందా లేదా లింక్ అనేది. వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా నేను ఇస్తానండి. దీని టైమింగ్స్ వచ్చేసి మనకు 24 అవర్స్ ఓపెన్లో ఉంటాయన్నమాట. పండగలని చెప్పేసి పబ్బాలని చెప్పేసి ఎప్పుడు కూడా క్లోజ్ అనేది ఉండదు. మీరు ఒకసారి వాళ్ళకు కాల్ చేసి మీరు కనుక్కొని వెళ్ళినట్లయితే మీకు చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ మనం బల్క్లో తీసుకున్నట్లయితే మనకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పేసి అయితే అన్నారండి. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రతి మొక్క గురించి మీరు ఫోన్లో అడిగి తెలుసుకొని దాని కాస్ట్ ఎంత అని చెప్పేసి తెలుసుకొని అది మీరు హోమ్ డెలివరీ చేయండి అని మీరు అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హోమ్ డెలివరీ అయితే చేస్తామని అయితే చెప్పారనమాట. చూసారు కదా, ఇక్కడ సపోటా మొక్క తీసుకున్నాను, దానికి పిందెలున్నాయి అలాగే పూత కూడా ఉంది. ఇండోర్ ప్లాంట్స్లలో మనం చూసుకున్నట్లయితే స్నేక్స్ ప్లాంట్స్ అలాగే రబ్బర్కి సంబంధించినటువంటివి, మనీ ప్లాంట్, వీటన్నిటిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. వాటి పేర్లు కూడా నాకు సరిగ్గా పలకడం రావట్లేదు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది నర్సరీ. అలాగే అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి పద్ధతి కూడా చాలా బాగుంది. వాళ్ళు మన దగ్గర ఉండి మనకు ప్రతి మొక్కను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు తీసి వాళ్ళు పెట్టుకుంటారనమాట. చాలా పెద్ద నర్సరీ అండి. మనము ఒక్కొక్క పార్ట్ని మనము విభజించుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తే వన్ డే మొత్తం కూడా సరిపోదన్నమాట. అంత ఆ పెద్ద నర్సరీ చెప్పాను కదా, చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ప్లేస్ అనే కాదండి, 4 ఎకరాస్ అని చెప్పాను నేను ప్లేస్. ఆ ప్లేస్కు తగ్గట్టుగానే మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. మీరు కనుక ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు విజిట్ చేసినట్లయితే మనము నర్సరీ మొత్తం చక్కగా తిరిగేసి మనకు కావాల్సినటువంటి ప్లాంట్స్ మనము వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పినట్లయితే వాళ్ళు తీసుకొచ్చి మనకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి నర్సరీ. డెఫినెట్గా ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి. మీ అందరి కోసం నేను వెళ్ళి అక్కడ కొన్ని మొక్కలను అయితే పర్చేస్ చేసి తీసుకొచ్చాను. సో నేను పర్చేస్ చేసినటువంటి మొక్కలు ఏ విధంగా నేను రిపోర్టింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకు కొన్ని రకాలైనటువంటి కుండీలు అవైలబుల్లో ఉన్నాయి. కోకోపీట్, నీమ్ కేక్ పౌడర్, వర్మీ కంపోస్ట్ కూడా ఉన్నాయన్నమాట. వర్మీ కంపోస్ట్ 25 కేజీస్ వచ్చేసి 150 రూపీస్. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.